వేదిక ముందున్న 2 దశాబ్దాలుగా గుండెల నిండా తెలంగాణ వాదాన్ని నింపుకొని గులాబీ జెండాను భుజం మీద మోస్తున్న మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఇంతకుముందు ఎవరు మాట్లాడుతున్నప్పుడు గుర్తులేదు కానీ రాడు రాడు అమెరికా పోయిండు రానని చెప్పిందంట. రాడు రాడు అమెరికా పోయిందంటే అమెరికా పర్మనెంట్ గా పోలేదు, పోయింది 4 రోజులకి. తప్పకుండా అచ్చంపేటలో మీరు పిలిచిన తర్వాత అమెరికా నుంచి కాదు అంటార్కిటికా నుంచి కూడా తప్పకుండా వస్తా అని చెప్పి వాళ్ళ బాలరాజు గారు చెప్తే ఇక్కడికి వచ్చినా. ఇక్కడికి వచ్చినాక మీ ఉపన్యాసాలు వింటే నిజంగా కూడా చాలా ఉత్సాహం వచ్చింది. మా సోదరి పద్మ, నా పేరే సర్పంచ్ పద్మ అన్నది. ఎక్కడుంది పద్మ? మా సోదరి పద్మక్క మాట్లాడింది, పద్మమ్మ మాట్లాడింది. ఏమన్నది? అన్నా మనం ఓడిపోలేదు, మీరు బాధపడకండి, తెలంగాణ తెచ్చిన నాడే మనం గెలిచినము, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అసాధ్యం అనుకున్న తెలంగాణను తెచ్చుకున్నాం, ఇదే ముంది అని మాట్లాడింది. ఆ తర్వాత చాలా మంది సోదరులు మాట్లాడినారు. గోపాల్ రెడ్డి గారు మాట్లాడినారు, అమరుద్దీన్ గారు మాట్లాడినారు, రాంబాబు మాట్లాడినాడు, నరసింహ గౌడ్ గారు, శాంతకుమారి గారు, ఒకరుగా చాలా మంది సోదరులు మాట్లాడినారు. అందరు ఉపన్యాసాలు నేను జాగ్రత్తగా వింటా ఉంటే, బాలరాజన్న చెప్పింది కూడా జాగ్రత్తగా వింటా ఉంటే. బాలరాజన్న మాట్లాడుకుంటే ఏమన్నాడు? వాళ్ళు దాడులు చేస్తారు, టాటాకు చప్పుళ్లకు భయపడద్దు. నేను ఒకటే అంటున్నా, దాడులు చేస్తారు, దేంతో చేస్తారు? ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు ఇసిరేసిన ఇటుకలేనా రాళ్ళ ఇటుకలు ఇసిరేసినారు. మనం కూడా కొన్ని రోజులు చూస్తాం, వాళ్ళు ఇటుకతోని కొడితే రాళ్లతోని కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేస్తారు? ఎక్కువ లెక్కువ గోర్లతో గీకుతారు, పనులతో ఉరుకుతారు, అంతే కదా. మనకు లేవా గోళ్ళు పనులు? మనకు లేదా 60 లక్షల బలగం? వాళ్ళు ఏదో ఇయ్యాల, నిన్ను ఇవ్వాలి అధికారంలోకి వచ్చి. మన దగ్గర సామెత ఉంది, మరి మీ అచ్చంపేట్లు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు. అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు ఇక్కడ కూడా. అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా అనుకోకుండా గాలివాటంగా తంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో, అన్న అమ్మతోటి చెప్తున్నాం మహబూబ్నగర్ జిల్లాలో, మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం కానీ 12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల వడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా ఏడికేలు చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్కి వచ్చి లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంక బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తుండేనో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తుండేనో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంక బిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది లంక బిందెలు. లంక బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు, అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. మరి రేవంత్ రెడ్డి గారి పాత బుద్ధులు మళ్ళా తనుకొని బయటకు వస్తున్నట్టున్నాయి. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు, ఇక ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు? అన్నా ఎవరెవరైతే ఇప్పటిదాకా రుణం తెచ్చుకోలేదు రైతన్నలు, అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి, ఇదివరకున్న రుణం మాఫ్ అయితే కూడా 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 రానే వచ్చాయి. ఏమాయమర్యాదంటే రోషం బొడుచుకొస్తున్నది, ఇంకేదేదో మాట్లాడుతున్నాడు, అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు.